నమస్తే మోహన్ గారు, రిద్విక్ న్యూస్ సెకండ్ టైం వచ్చినందుకు నాకు చాలా సంతోషం. మీరు లాస్ట్ టైం వచ్చిన ఇంటర్వ్యూ చాలా బాగుంది, అందులో మీ అనుభవాలు చాలా బాగా చెప్పారు. మీరు వర్క్ చేసిన సినిమాలో కన్ఫిడెన్స్ తోటి మీ యాప్ ఎలా ఉండేది? ముఖ్యంగా అన్నేష్ నారాయణ గారి తోటి మీ అనుభవం ఏంటి? మాకు అంటే నేను చాలా పెద్ద ఆర్టిస్టులతో నేను వర్క్ చేస్తున్నాను. అంటే నేను చేసిన సినిమాలని ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్ద సినిమాలని. ఆ సినిమాలో నాకు ఎన్ఎస్ నారాయణ గారితో ఆయన రైటర్గా ఉండి నేను కోడేటర్గా వర్క్ చేసిన సినిమా ఒకటి ఉంది, అలగ్ అంటే సినిమా. ఆ సినిమా ఆయన రైటర్, నేను ఏదో హీరోయిన్లో ఉండేవాళ్ళం. చంపారు ఆయన, స్వర్గీయ ఎన్ఎస్ నారాయణ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అలెగ్జాండర్ సినిమా తీసినప్పుడు ఆయన డైలాగ్ రైటర్గా ఆయన పెట్టున్నారు దర్శకుడు రంగారావు గారు. ఆయన రాసిన సీను డైరెక్టర్ వినిపించేవాళ్ళు. డైరెక్టర్ వినిపిస్తే డైరెక్టర్ ఈ సీన్ బాగలేదండి, మళ్ళీ రాయండి అనేవాళ్ళు. పాప డైరెక్టర్కి ఏం కావాలో ఈయనకి తెలియదు, ఈయన రాసింది ఆయన నచ్చడం. ఈ తర్జుమా పరిచయంలో నన్ను అడిగాడు, ఏంటి మోహన్ గారు ఏంటి మీది, నేను రాసినా ఆయన నచ్చలేదు అంటుందంటే ఒక పని చేయండి, అసలు ముందు ఆయన అడగండి, ఆయనకి ఏం కావాలో అడగండి, ఆయనకి ఏం కావాలో అడిగి తెలుసుకోండి, దాన్ని బట్టి మీరు రాయండి అన్న. ఆయన ఏం చెప్పట్లేదండి నాకు, ఏమైనా సరే పని చేయండి, మీరే రాసి కన్విన్స్ చేయండి, ఈ సీన్ అలా తీస్తే బాగుంటుందండి, ఈ సీన్ ఇలా రాశానండి అని మీరు కన్విన్స్ చేయడానికి మంచి మాట చెప్పారు కదా అని చెప్పి అక్కడి నుంచి పాపం ఆయన ఆ సీన్ కన్విన్స్ చేయడం మొదలు పెట్టాడు. సో దర్శకుడు కూడా కన్విన్స్ అయ్యి రంగారావు గారు షూట్ చేయడం మొదలు పెట్టాడు. ఆయనకి ఎందుకో ఫీలింగ్ వచ్చింది, ఎందుకు ఏ రైటర్గా ఉండి మనం సాధించేది ఏముంది, మనం ప్రతిదీ దర్శకుడి దగ్గర అప్రూవ్ తీసుకోవాల్సింది అని ఆయన ఆర్టిస్ట్గా మారిపోద్దామని అప్పుడే అనుకున్నట్టున్నాడు నాకు తెలిసి. సరే అలెగ్జాండర్ సినిమాలో ఒక సీన్ ఉందండి, రెస్టారెంట్ సీన్ ఒకటి ఉంది, మనం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ తీసాం. అది సుమల్ గారు వాణి విశ్వనాథ్ కూర్చుంటే ఒక బ్యారర్ వచ్చి అడుగుతాడు, ఏమని మీకు ఏమన్నారు అడుగుతాడు సుమల్ గారు. అయితే ఆ దోశ ఉందండి, ఈ దోశ ఉందండి, కసరట్టు ఉందండి, కసరట్లో ఉప్మా ఉందండి, ఉప్మాలో కసరట్టు ఉందండి, ఉనికే దోశ ఉందండి, అది ఒక చిన్న చిన్న డైలాగు, కొంచెం విస్తరైన డైలాగు లాగా ఆయన రాశాడు నారాయణ గారు, ఎన్ఎస్ నారాయణ గారు. సరే ఈ డైలాగు బ్యారర్తో చెప్పిస్తే బాగుండదు, జూనియర్ ఆర్టిస్ట్ చెప్పలేదు, మీరు చేస్తారు క్యారెక్టర్ అన్న. నేను చేస్తానండి అన్నాడు సార్ ఎన్ఎస్ నారాయణ గారు. సరే ఆయన బ్యారర్ వేషం వేయించి సెట్లు తీసుకొచ్చాము. ఆయన డైలాగు సుమన్ గారు వాణిస్తున్నారు కూర్చుంటే వచ్చి టేక్ చేస్తున్నాము, వచ్చి అడగాలి ఆయన ఎన్ఎస్ నారాయణ గారు. ఆయన ఆ డైలాగు చెప్పమంటే కొంచెం చెప్పినా ఆపేస్తున్నాడు, మళ్ళీ ఇంకోసారి చెప్పినా ఆపేస్తున్నాడు. టేక్ వన్, టేక్ టూ, టేక్ త్రీ, టేక్ ఫోర్, టేక్ ఫైవ్, టేక్ ట్వంటీ. ఏమండి ఎన్ఎస్ నారాయణ గారు, టేక్ ట్వంటీ అయితే నవ్వుతారండి, మళ్ళీ టేక్ వన్ చెప్తామంటారు. అంటే ఏడు మోహన్ గారు ఒక డైలాగ్ రాసాడు అంటే మరి రాయటం అంత ఈజీ కాదండి, కెమెరా ముందు వచ్చి డైలాగ్ అంటూ అన్న నిజాన్ని ఈసారి కరెక్ట్ చెప్తానండి అని చెప్పాడు. కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకొని డైలాగ్ చెప్పేశానండి. కొంత డైలాగ్ పాము ఆయన ఫేస్ మీద తీసాం, కొంత డైలాగ్ సైజ్ మీద తీసేసాం. ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ ప్యాకప్ చేయండి నాకు బాబు. అప్పుడు నేను అనుకున్నా, ఏంటి చిన్న డైలాగ్ రాయ చెప్పలేకపోతున్నాడు ఈయన అనుకున్నా. నెక్స్ట్ కట్ చేస్తే ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడు, ఇది అమరు సమ్ముకునే ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. నేను సర్ప్రైజ్. ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో కలిసి అడిగా, ఏంటండి మనం ఫస్ట్ మీకు డైలాగ్ చెప్పించాను గుర్తుంది అలెగ్జాండర్లో, డైలాగ్ చెప్పలేకపోయారు ఇప్పుడు ఏమో, ఇది అన్ని రకాల పాత్రలు పోషించేస్తా, అందరూ ఆర్టిస్టులు ఇంటెక్ట్ చేస్తా డైలాగ్ చెప్పేశారు లెజెండ్లో, చాలా గ్రేట్ అండి ఎన్ఎస్ గారి మీద అన్న. ఆటోమేటిక్గా అనుభవం మీద వచ్చేసి మోహన్ గారు అన్నాడు. చూసారా, అంటే ఎవరు తక్కువ ఉంచిన వేయలేనండి, ఇక్కడ డైలాగ్ చెప్పలేని ఒక ఎంఎస్ నారాయణ గారు పెద్ద అసలు అద్భుతమైన డైలాగ్ చెప్పేసేసి జర ప్రేక్షకులు లభించేశారు. ఇది మళ్ళా దీంట్లో మన మహేష్ బాబు గారి సినిమాలు కూడా చేశాడు, రకరకాల పాత్రలు చేసి ఆయన అలా చేశాడు. అంటే మనం ఎవరిని తక్కువ ఉంచిన వేయలేము, ఫస్ట్
ఫస్ట్ టేక్ లోనే ఎవరి మంది చేయలేకపోతున్నాడు అని మనం అనుకోలేదు. నాతో ఎంఎస్ దాకా